అగ్గిపుల్లలతో పజిల్. మనం అగ్గిపుల్లలతో చాలా ఆసక్తికరమైన పజిల్స్ చేయవచ్చు. ఈ పజిల్ కు మీకు కొన్ని అగ్గిపుల్లలు ఉంటే చాలు, ఎలాగూ ఇంటిలో ఉంటాయి. ఇక్కడ 3 సమవాహు త్రిభుజాలు, 9 అగ్గిపుల్లలు ఉపయోగించి నిర్మించాలి. కేవలం 3 పుల్లలు కలిపి 4 సమవాహు త్రిభుజాలు నిర్మించగలరా? ఇది చాలా సులభం. క్రిందనున్న త్రిభుజంలో 3 పుల్లలను మార్చినట్లయితే 4వ సమబాహు త్రిభుజం మధ్యలో ఏర్పడుతుంది, బొమ్మలో చూపిన విధంగా. మీరు కేవలం 3 పుల్లలు మాత్రం కలిపి 3 చతురస్రాలను నిర్మించాలి. చూడండి, ఇక్కడ 3 అగ్గిపుల్లలను త్రిప్పిపెట్టి 4 చతురస్రాలను 3 చేయగలిగాం. ఇక్కడ ఉన్న 1 చతురస్రాన్ని ఉపయోగించి 3 చతురస్రాలను చెయ్యాలి. కేవలం 3 పుల్లలను మార్చడం ద్వారా 3 చతురస్రాలను నిర్మించవచ్చు. పరిశీలించండి, మీరు 4 త్రిభుజాలు కేవలం 1 త్రిభుజం ఉపయోగించి చేయగలరా? మరియు 3 అదనపు అగ్గిపుల్లలు అదనంగా ముందుగా 3 పుల్లలతో ట్రైపాడ్ నిర్మించాలి. త్రిభుజం మూలల దగ్గర చివర చతుర్ముఖి ఏర్పడుతుంది 4 త్రిభుజాలచే. ఈ పజిల్లో కుక్క ముఖంలా ఉన్న ఈ బొమ్మలో 2 అగ్గిపుల్లలను మాత్రం కలిపి ఎడమవైపు ఉన్న ముఖాన్ని కుడివైపుకు మార్చగలరా? చాలా సులభం. 2 పుల్లలను తీసుకుని కుడివైపు అమర్చాలి. బొమ్మ యథావిధిగా, ముఖం మాత్రం మారుతుంది. చాలా సులభంగా ఆనందంగా చేసుకుని అగ్గిపుల్లల పజిల్స్ ఇవి.